పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ కలయికలో భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో అటు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో సినిమాకున్న బయ్యర్ల పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా అనగానే బయ్యర్లు భారీ మొత్తం చెల్లించి సినిమాను కొనడం జరిగింది. అయితే ఈ క్రమంలో అజ్ఞాతవాసి సినిమా మొదటి రోజు నుండే మిక్స్డ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చినా రెండో రోజు నుండి థియేటర్లు ఖాళీ అయ్యాయి. దీంతో సినిమా కొన్న బయ్యర్లు తీవ్ర నష్టపాలు పడడంతో బయ్యర్లు తలలు పట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే, హీరో పవన్ కళ్యాణ్ తన రెమ్యునేషన్లో కొంత భాగాన్ని తిరిగి చెల్లించేయడానికి సిద్ధపడుతున్నాడట. మరికొన్ని రోజుల నష్టాలని అంచనా వేశాక తన రెమ్యునేషన్లో కొంత మొత్తం తిరిగి ఇచ్చేయడానికి పవన్ సమాయత్తం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ తన రెమ్యునేషన్ని వదులుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.